Hi friends, welcome to RR Banking Gata. Friends, today's topic is syllogisms lo part 4 chustunna. Friends, we have already syllogisms lo concept based oka video chusam. Next, all sum ane dani meda oka video chusam. Next vachesi no is being ane dani meda inko video chusam. So ippudu major ga chaala mandi ekkuva వచ్చే డౌట్స్ ఉన్న కాన్సెప్ట్ దీంట్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి ఓన్లీ మోస్ట్ మోర్ ఆల్మోస్ట్ సో ఇలాంటి వర్డ్స్ అనేవి ఎటువంటి పదాలు తీసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూస్తాం సో ఈ వీడియోలో వచ్చేసి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా చేస్తాను అది వచ్చేసి రివర్స్ సిల్లాగిజమ్స్ సో రివర్స్ సిల్లాగిజమ్స్ వీడియోతో ఆల్మోస్ట్ ఆల్ మనకి సిల్లాగిజమ్స్ మీద దాదాపు అన్ని టాపిక్స్ కవర్ అవ్వనట్టుంటుంది సో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మస్టర్ షూట్ గా నేను ఏమైతే బోర్డ్ మీద నోట్ చేశానో అవన్నీ మీరు నోట్ చేసి పెట్టుకోండి కారణం ఏంటంటే ఈ వర్డ్స్ అనేది మీరు నేర్చుకొని ఉండాలి సో ఈ వర్డ్స్ నేర్చుకుంటేనే మీకు యూస్ఫుల్ అన్నమాట సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సిల్లాగిజమ్స్ లో పార్ట్ 4 ఇక్కడ 100% అనే వర్డ్ కనబడితే మనం ఏది తీసుకోవాలి మోస్ట్ ఆఫ్ అనే వర్డ్ కనబడితే ఏం తీసుకోవాలి ఈచ్ ఎవరీ ఎనీ సో దీంట్లో ఒక 5 వర్డ్స్ రాశాను అంటే ఈ 5 వర్డ్స్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఆల్ ఎగ్జాంపుల్ ఏంటంటే 100% ఆఫ్ ఏ ఇస్ బి అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్ 100% ఆఫ్ ఏ ఇస్ బి అన్నాడు అంటే అప్పుడు ఏం తీసుకోవాలా All A are B అని తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ వర్డ్స్ అనేది మీరు నేర్చుకొని ఉండాలి సో 100% మోస్ట్ ఆఫ్ ఈచ్ ఎవరీ ఎనీ సో ఈ వర్డ్స్ అనేది ఆల్ అనేది తీసుకుంటాం సో సమ్ కు వచ్చేసేమో చాలా ఎక్కువ వర్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మచ్ మోర్ మెనీ maximum minimum at least almost a few 1% నుంచి 99% అంటే 100% అంటే మళ్ళా ఆల్ అయిపోతుంది సో 1% నుంచి 99% వరకు తీసుకోవచ్చు అలా తీసుకుంటే ఏం తీసుకోవాలి మనం సమ్ అనే వర్డ్ ని తీసుకోవాలి సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మచ్ మోర్ మెనీ maximum minimum at least at most few 1% to 99% okay na friends so e words vachinappudu manam em theeskovala sum anedi theeskovala suppose much a r b ani anukondi ante sum a r b so next more a r b ani anukondi sum a r b anedi manam theeskovalamanta నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రివర్స్ రూల్ ఏంటంటే ఇది ఈ రెండు వర్డ్స్ ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ ఓన్లీ నాన్ బట్ ఓన్లీ నాన్ బట్ సో నాన్ బట్ అనేది మీరు తక్కువగా చూస్తుంటారు కానీ ఓన్లీ అనే వర్డ్ చాలాసార్లు చూస్తుంటారు సో ఓన్లీ నాన్ బట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ స్టే తీసుకోవాల్సిన ఆలే కానీ రివర్స్ ఆల్ తీసుకోవాలి రివర్స్ ఆల్ అంటే ఏంటో చూడండి ఎగ్జాంపుల్ ఒక చెప్తా మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది ఎగ్జాంపుల్ ఏముంది ఇక్కడ ఓన్లీ ఏఆర్బి ఓన్లీ ఏఆర్బి సో కానీ ఓన్లీ అనే వర్డ్ అని చూడంగానే మనం ఏమనుకుంటాం సో మొత్తం ఏఆర్బి అంటే అని అనుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ అనే వర్డ్ తీసుకోవాల్సిందంటే రివర్స్ అన్నమాట ఆల్ ఓన్లీ కాలే కానీ రివర్స్ అన్నమాట ఆల్ బి ఆర్ ఏ ఓకేనా ఫ్రెండ్స్ ఓన్లీ అనే వర్డ్ మాత్రం కనపడినా నాన్ బట్ సపోజ్ నాన్ బట్ ఏఆర్ బి అన్నాడు అంటే ఆల్ బి ఆర్ ఏ ఓకేనా ఫ్రెండ్స్ నాన్ బట్ అన్నా ఓన్లీ అన్నా ఏం చేయాలా
ఆ స్టేట్మెంట్ కానీ ఆ కంక్లూజన్ కానీ మీరు రివర్స్ తీసుకొని దాన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వర్డ్స్ అనేది మీరు ఏం చేయాలంటే మీ నోట్బుక్లో కానీ లేకపోతే ఎక్కడైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రిపరేషన్ పేపర్ మీద మీరు నోట్ చేసుకొని ఒకటికి రెండు సార్లు ఈ వర్డ్స్ అనేది చదవాలి. సో ఒకవేళ చదివిన తర్వాత మెమరైజ్ చేసుకోండి, ఎందుకంటే ఈ వర్డ్స్ అనేది మోస్ట్ ప్రాబ్లీ గుర్తుపెట్టుకుంటేనే మీరు ఆల్ సమ్ అనేది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓన్లీ నాన్ బట్ అనేది రెండు మూడు సార్లు చేస్తే మీరు ఈజీగా గుర్తుంది. ఒకవేళ ఇది అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని రెండు మూడు సార్లు రిపీటెడ్గా చూడండి, మీకు ఈచ్ అండ్ వర్డ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఆల్లో ఏ వర్డ్స్ వస్తాయి, సమ్లో ఏ వర్డ్స్ వస్తాయి, రివర్స్ రూల్లో ఏ వర్డ్స్ వస్తాయో చూసారు. ఇక్కడ రివర్స్ రూల్కి ఒక ఎగ్జాంపుల్ చూసారు. సో ఇట్లా ఆల్ బీఆర్ ఏ అంటే ఏంటి, ఆల్ బీఆర్ ఏ. ఓకేనా, డయాగ్రామ్ ఇట్లా తీసుకుంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ వాటి మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఐ మీన్ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం, అప్పుడు మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో మీకు ఇక్కడ అర్థమవడం కోసం ఇవన్నీ ఒక సైడ్కి రాస్తున్నాను, అట్లాగే రివర్స్ అనే దాన్ని ఆల్ దాంట్లో ఇక్కడ రాసుకున్నాను, ఓన్లీ అండ్ నాన్ బట్ అనే దాన్ని. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, మోస్ట్ ఆఫ్ ఏఆర్ బి. సో మోస్ట్ అంటే ఏంటి, ఆల్. సో అంటే ఇక్కడ ఏంటి, ఆల్ ఏఆర్ బి, ఆల్ ఏఆర్ బి, రైట్. నెక్స్ట్ మచ్ బిఆర్ సి. మచ్ అనే వర్డ్ ఎక్కడ వచ్చింది, సమ్లో వచ్చింది, అంటే సమ్ బిఆర్ సి, సమ్ బిఆర్ సి. నెక్స్ట్ మ్యాక్సిమం సిఆర్ డి, మ్యాక్సిమం. సో మనం అనుకుంటాం మ్యాక్సిమం అంటే మొత్తం అని, కానీ మనకి తెలిసిన వర్డ్ ఏంటి ఇక్కడ, మ్యాక్సిమం అంటే దేంట్లో తీసుకోవాలా, సమ్లో తీసుకోవాలి. సో మ్యాక్సిమం అంటే సమ్ సిఆర్ డి, రైట్ ఫ్రెండ్స్? సో మనం ఇప్పుడు వరకు ఆలు, సమ్ము, నో అనే ఇలాంటి వాటి మీద ఏంటంటే డైరెక్ట్గా తీసుకున్నాము, కానీ ఇప్పుడు ఏంటంటే అడిషనల్గా కొన్ని వర్డ్స్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్. ఈ వర్డ్స్ని మనం నేర్చుకొని దాన్ని బట్టి మనం ఈ డయాగ్రామ్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు కంక్లూజన్స్ కూడా ఆ వర్డ్స్ మీదే ఉన్నాయి. సో ఎలా అనేది మనం ఫైండ్అవుట్ చేయాలో చూద్దాం. మెనీ బిఆర్ఏ. సో మెనీ అనే దే వర్డ్ దేంట్లో వచ్చింది, సమ్లో వచ్చింది. సమ్ బిఆర్ఏ. సో ఆల్ ఏఆర్ బి అయినప్పుడు సమ్ బిఆర్ఏ అవుతుంది కదా. సో ఫస్ట్ కంక్లూజన్ కరెక్ట్. నెక్స్ట్ అట్లీస్ట్ డిఆర్ బి. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అట్లీస్ట్ అనే వర్డ్ చాలా ఎక్కువగా వస్తుంటుంది. అట్లీస్ట్ అంటే ఏం లేదు, సమ్ అని గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ అంటే సమ్, సమ్ డిఆర్ బి. సో సమ్ డిఆర్ బి అన్నాడు. సో డి ఒక సర్కిల్ ఇక్కడ ఉంది, బి ఒక సర్కిల్ ఇక్కడ ఉంది. సో డికి బికి ఏమైనా రిలేషన్ ఏమైనా ఉందా ఫ్రెండ్స్? లేదు. సో సమ్ డిఆర్ బి అవుతుందా, అవ్వదు, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఆల్మోస్ట్ సిఆర్ఏ. ఆల్మోస్ట్ అంటే సమ్ సిఆర్ఏ అవుతుందా లేదా అని అడుగుతున్నాడు. సో చూడండి ఫ్రెండ్స్, సమ్ సి, సి లైన్ ఇక్కడ ఉంది, ఏ లైన్ ఇక్కడ ఉంది. సో సికి ఏకి ఎటువంటి రిలేషన్ ఏమైనా ఉందా, లేదు. సో ఈ కంక్లూజన్ కూడా రాంగ్ అవుతుంది. సో ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఏంటి, ఓన్లీ వన్ ఫాలోస్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా? సో ఇక్కడ చూడండి, ఈ వర్డ్స్ని బట్టే మనం ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఫ్రెండ్స్ సెకండ్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం నేను ఓన్లీ అనే వర్డ్ ఇచ్చాను. సో ఓన్లీ అనే వర్డ్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, రివర్స్ ఆల్ అని. అంటే చూడండి, ఓన్లీ బిఆర్ఏ అంటే రివర్స్ అనమాట, ఆల్ ఏఆర్ బి. అంటే డయాగ్రామ్ ఎట్లా తీసుకుంటాం, ఆల్ ఏఆర్ బి, రైట్. నెక్స్ట్ ఓన్లీ సిఆర్బి
अंटे दाने चेयाला रिवर्स आल बी आर सी आल बी आर सी नेक्स्ट 50% ऑफ सी आर डी 50% सी आर डी फ्रेंड्स इक्कड ऑलरेडी चेप्पानु 1% नुंची 99% वरकु एदि वच्चिना कानी सो सम अनेदि तीसुकोवालनि सो सम सी आर डी ओके ना फ्रेंड्स ఇది మనకు వచ్చిన డయాగ్రామ్ సో ఇక్కడ కంక్లూజన్స్ వచ్చేసి ఎఫ్ యు బి ఆర్ సి ఎఫ్ యు అంటే ఏంటి సమ్ అంటే సమ్ బి ఆర్ సి సో ఆల్ బి ఆర్ సి అన్నప్పుడు సమ్ బి ఆర్ సి అవుతుంది కదా సో ఫస్ట్ వన్ రైట్ నెక్స్ట్ సెకండ్ వన్ మెనీ డి ఆర్ ఏ సో మెనీ అంటే ఏంటి సమ్ అని అర్థం సమ్ డి ఆర్ ఏ అంటాడు फ्रेंड्स इक चूँगी ए लाइन इकड़ी डी लाइन इधी सो एट रिलेशन ले कदा सो सम डीआर ए अवतुंदा अवदु नेक्स्ट ईच ऑफ सी आर डी सो ईच ऑफ अन्नाडु सो ईच अंटे एंटी इक्कड तीसुकोवाल्सिंदी ऑल ऑल सी आर डी सो ई डायग्राम द्वारा मनं चेप्पगलिगिंदी एंटी सम सीआरडी अने चेप्पगलं गानी आल सीआरडी अने चेप्पलेम कदा सो रादु कदा इक्कड सो एंटी थर्ड वन कूडा रांग सो फस्ट वन फॉलोस ओके ना फ्रेंड्स सो सिलोगिज़म्स लो आल सम मीद डिफरेंट वर्ड्स वच्चिनप्पुडु एला तीसुकोवाली अनेदि नेनु मीकु क्लियर गा दींट्लो एक्सप्लेन चेशानु सो मीरु ఇలాంటి ప్రాబ్లమ్స్ కనపడినప్పుడు ఈ చూసి ఒకసారి ట్రై చేయండి ఒకవేళ రాని పక్షాన నా కామెంట్లో ఆ ప్రాబ్లమ్ని పోస్ట్ చేస్తే నేను ఆన్సర్ మీకు ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైతే ఆర్ఆర్ బ్యాంకింగ్ అటాక్ సబ్స్క్రైబ్ కాలేదో సబ్స్క్రైబ్ అవ్వండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాట్సాప్లోను ఫేస్బుక్లోను షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఈ ఛానల్స్ చూసి నేర్చుకునే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ అంటే ఈ వర్డ్స్ కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ చూడడం వల్ల మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అనేది అర్థమవుతుంది వన్స్ ఒకవేళ అర్థం కాలేదు ప్రాబ్లం ఇంకా అర్థం కాలేదు అనుకుంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మనం సిల్లాగిజమ్స్లో నెక్స్ట్ టాపిక్లో రివర్స్ సిల్లాగిజమ్స్ ని ఎంత ఫాస్ట్ గా చేయాలో నేర్చుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్